జిల్లా కార్యకర్తలందరికీ కూడా జన చైతన్య యాత్ర బృందం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈ రోజు హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నారు ఈ యాత్రకు। ఈ యాత్ర ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో సాగుతున్నది। ఈ జన చైతన్య యాత్ర సిపిఎం కోసం చేస్తున్న యాత్ర కాదు, ఇది ప్రజల కోసం చేస్తున్న యాత్ర, ఇది ఎన్నికల కోసం జరుగుతున్న యాత్ర కాదు, ఎన్నికలకు సంబంధం లేని యాత్ర, ఇది కేవలం ప్రజలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలను చైతన్యపరచడం కోసం సాగిస్తున్నటువంటి యాత్ర, ప్రజల సంక్షేమం కోసం, సమస్యల పరిష్కారం కోసం, మత సామరస్యం కోసం, సామాజిక న్యాయం కోసం, ప్రజాస్వామ్యం కోసం, లౌకిక విలువల కోసం ఈ యాత్ర సాగుతా ఉంది। తెలంగాణ ప్రజలందర్ని కూడా క్షేత్ర స్థాయిలో కలిసి వారిని చైతన్యపరిచి కేంద్రంలో 9 సంవత్సరాలుగా బీజేపీ పాలన మోడీ పాలన ఎంత మొదనష్టపు పాలనగా తయారైందో ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అని భావించడం। మోడీ పాలన ఒకవైపు కార్పొరేట్ శక్తుల బొజ్జలు నింపుతూ, అంబానీ అదానీల బొజ్జలు నింపుతూ, మరొకవైపు సాధారణ ప్రజల మీద భారాలు మోపుతున్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటున్నాం। ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల మీద భారాలు మోపే విధానాలు అనుసరిస్తూ, అంబానీలు అదానీల బొజ్జలు నింపుతూ, ప్రజలలో అసంతృప్తి పెరిగి ఐక్య ఉద్యమాలు వచ్చేటువంటి స్థితి గమనించినటువంటి మోడీ సర్కారు ప్రజల మధ్య తంపులు పెట్టేందుకు, జుట్లు ముడేసేందుకు, శ్రామికులను మతం పేరుతో పోట్లాడుకునే విధంగా చెచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నది। నువ్వు హిందూ అంటే, నువ్వు ముస్లిం అంటే, నువ్వు క్రైస్తవులు అంటే మతం పేరుతో చెచ్చు పెట్టి ఓట్ల రాజకీయం చేస్తోంది, ఓటు బ్యాంకును రూపొందించుకునే ప్రయత్నంలో ఉన్నది। ఇది ప్రజలకు నష్టం, తెలంగాణ ప్రజలకు నష్టం, సిద్దిపేట జిల్లా ప్రజలకు నష్టం, ఈ మండల ప్రజలకు కూడా నష్టం। కష్టజీవులందరూ ఐక్యంగా ఉన్నప్పుడే సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోట్లాడగలుగుతాం, సంక్షేమం కోసం కూడా ఐక్యంగా పోట్లాడగలుగుతాం। అందుకే ఈ యాత్రను జయప్రదం చేయడం కోసం మీరందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను।